షర్మిలపై రోజు కీలక కామెంట్స్ చేశారు. సంక్రాంతికి వచ్చే బసవన్నల్లాగా షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వచ్చారని రోజా అన్నారు. షర్మిలను కాంగ్రెస్ ని ఏపీ ప్రజలు ఎప్పటికీ అంగీకరించబోరని అన్నారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తారు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాన్ లోకల్ పొలిటీషియన్స్, వీళ్ళు ప్రజల్లో ఉండరు, ఇక్కడ వాళ్ళ కుటుంబాలు కాపురం ఉండవు, ఇక్కడున్న ప్రజల సమస్యలను తెలుసుకోరు. కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సంక్రాంతికి ఎలాగైతే డూడూ బసవన్నలు వస్తాయో అలా వస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి ప్రజలకు తెలుసు, మొదటి నుంచి ప్రజల్లో ఉంటుంది ఎవరు, ప్రజల సమస్యల కోసం పోరాడింది ఎవరు, అధికారంలోకి వచ్చాక ఆ సమస్యల్ని దూరం చేసి వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు కూడా సంతోషాలను అందించింది వైఎస్ఆర్ గారు, జగన్ గారు మాత్రమే. ఈరోజు ఒక పార్టీ పెట్టి తన తండ్రిని అభిమానించే వాళ్ళకి తన తండ్రి లేరు అని, ఇక మాకు లైఫే లేదనుకొని ఏడుస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి రాజన్న బిడ్డ నేనున్నాను, రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని పావురాల గుట్టలో ప్రమాణం చేసి ఆ తర్వాత ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టినా కూడా ఏ రోజు ఎవరికి తల ఒగ్గలేదు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, ఏ పార్టీలో విలీనం చేయలేదు. అది నాయకుడి లక్షణం. అంతేగాని పక్క రాష్ట్రంలో పార్టీలు పెట్టి అక్కడ జనాలు చీకొడితే మళ్లీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ లో చేరి మాట్లాడితే ప్రజలేం పిచ్చోళ్లు కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కి ఓటు అడిగే నైతిక అర్హత లేదు, హక్కు లేదు. ఎందుకంటే బాగున్న ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ.